ఇందాక కడపలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మీరు చంద్రబాబు నాయుడు మంచి అని అన్నారు, కాంగ్రెస్ ఇండైరెక్ట్లీ టీడీపీని ఏపీ ఎలక్షన్స్లో సపోర్ట్ చేస్తుంది అని. బట్ హౌ డు యూ రియాక్ట్ టు దిస్ సార్, బికాస్ ఇట్స్ చీఫ్ మినిస్టర్ మేకింగ్ అన్ అలిగేషన్ అగేన్స్ట్ చీఫ్ మినిస్టర్. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటల్ని సొంత చెల్లి కన్న తల్లి నమ్మడం లేదు. సొంత చిన్నాయనకు జరిగిన పరిస్థితులు, ఆ రాష్ట్రంలో ఉన్న వాతావరణం వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్తున్నారు. కన్న తల్లి సొంత చెల్లే విశ్వసించండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏది మాట్లాడినా, నా మీద ఎలాంటి ఆరోపణ చేసినా దానికి ఏమాత్రం విలువ లేదు. మిత్రుడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా సూచన, కన్న తల్లి సొంత చెల్లి లేవనెత్తుతున్న ప్రశ్నలకు మీరు సమాధానం ఇవ్వండి. వాళ్ళ యొక్క ఆలోచన ఆవేదన మీ కుటుంబ అంతర్గత విషయమైన బహిరంగంగా రాజకీయ వేదికల మీద చర్చ జరుగుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద దృష్టి పెడితే ప్రయోజనం ఉంటుంది. రేవంత్ రెడ్డి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి లాయల్టీ 100% కాంగ్రెస్కి ఉంటుంది. వ్యక్తులతో వ్యక్తిగత పరిచయాలు, సత్సంబంధాలు, రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు గారి పట్ల నాకు గౌరవం ఉంది, కానీ రాజకీయ సంబంధాలు లేవు. వారితో ఉన్న రాజకీయ సంబంధాలను తెంచుకొని 2017 అక్టోబర్ 31 నాడు కాంగ్రెస్ పార్టీలో నేను చేరిన. నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బాధ్యత వహిస్తా. షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, ఖచ్చితంగా షర్మిల నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ని గెలిపించడానికి నా వంతు సహకారం ఉంటుంది. కాబట్టి వారు కుటుంబ సమస్యల్ని పరిష్కరించే దాని మీద మనసు పెడితే బాగుంటుందని నేను సూచన చేస్తున్న వారికి. సీఎం గారు, నేను మధు అండి, ఆర్టీవీ నుంచి. బీజేపీ నుంచి వస్తున్నటువంటి ఎక్కువ అలిగేషన్లో ప్రధానంగా ఈరోజు ప్రధాని కూడా మాట్లాడారు, హైదరాబాద్లో మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370ని మళ్ళీ పునరుద్ధరిస్తుంది, తర్వాత యూసీసీని ఇంప్లిమెంట్ కాకుండా చేస్తుంది, తర్వాత ట్రిపుల్ తలాక్ని మళ్ళీ లాగూన్ చేస్తుంది, ఈ రకంగా ఉంది సిచ్యువేషన్ అంటుంది. మరొకటి దీనికి యాడ్ ఆన్ ఏంటంటే, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి గురించి మాట్లాడారు, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గురించి. అసదుద్దీన్ ఓవైసీని గెలిపించడానికి బలహీనమైనటువంటి అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ నిల్చోబెట్టింది అనేటువంటిది మాట్లాడారు, ఈ రెండింటిపైన ప్లీజ్. మొదట ఎన్నికలకు వద్దాం. హైదరాబాద్ నగరాన్ని, జంట నగరాలను 3 జిల్లాలుగా విభజించిన మేము, హైదరాబాద్, సికింద్రాబాద్, ఖైరతాబాద్ అని. ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షునికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినాం, సికింద్రాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షునికి రాజ్యసభ ఇచ్చినాం, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడికి హైదరాబాద్ పార్లమెంట్ టికెట్ ఇచ్చినాం. మేము మా పార్టీలో ఉండే నాయకులకు మేము టికెట్లు ఇచ్చినాము. అదే భారతీయ జనతా పార్టీ పార్టీ నాయకులను కాదని ఇచ్చిన టికెట్ హిందువులకు. 60% పైగా హైదరాబాద్ పార్లమెంట్లో ముస్లిం జనాభా ఉంటే హార్డ్ కోర్ హిందూ లాంగ్వేజ్ కూడా కాదు, ముస్లిమ్స్లని కించపరిచే విధంగా మాట్లాడే వాళ్ళని పెట్టడం ద్వారా నరేంద్ర మోడీ గారు అసదుద్దీన్ ఓవైసీని ఎన్నికల గెలిపించడానికి ఒప్పందం చేసుకున్నాడు నరేంద్ర మోడీ గారు. ఈరోజు అసదుద్దీన్ ఓవైసీ గారిని ముస్లిమ్స్ ఓడించాలని అనుకున్నా ఆ ముస్లిమ్స్ ఓటు వేయలేని పరిస్థితి నరేంద్ర మోడీ గారు కల్పించిండ్రు. అదే మాధవిలత ప్లేస్లో ఒక న్యూట్రల్, ఒక అందరినీ కలుపుకోపోయే వ్యక్తిని ఈ ఎన్నికల బరిలో దించిన ఉంటే ముస్లిం ఓట్లలో కొంత పర్సంటేజ్ బీజేపీకి వస్తే మిగతా ఓట్లు కూడా యాడ్ అవుతాయి, అప్పుడు అసదుద్దీన్ ఓవైసీని ఓడించడానికి అవకాశం ఉండే. తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది అసదుద్దీన్ ఓవైసీ మీద హైదరాబాద్ పార్లమెంట్లో, కానీ ఆ వ్యతిరేకత ఉన్నా సరే ఇటు పక్కన ఓటు వేయలేని పరిస్థితి కల్పించిందే నరేంద్ర మోడీ గారు. మీరు ముస్లిం ఓట్స్ని కంప్లీట్గా పోలరైజ్ చేసి అట్లాంటి లాంగ్వేజ్ వాడి వాళ్ళకు ఒకవేళ అసదుని ఓడకూడదామన్న ఆలోచన ఉన్నా వాళ్ళకి విధిలేని పరిస్థితి కల్పించి అసదుని గెలిపించడానికి నరేంద్ర మోడీ గారు వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల ముందలునే నరేంద్ర మోడీ గారు మాట్లాడే భాషకు భావానికి కాలం చెల్లిపోయింది. మోదీ గారు ప్రతిసారి మోదీ గ్యారంటీ అంటున్నాడు. నేను క్లియర్గా చెప్పిన, ఐ టోల్డ్ దట్ మోదీ గ్యారంటీకి వారంటీ అయిపోయింది. వారంటీ అయిపోయిన మోడీ గారు ఏం చెప్పినా ప్రజలు విశ్వసించరు.